శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నాలందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం దేవి భాగవత కథలో ఈరోజు నుంచి ఏకాదశ స్కందంలోకి ప్రవేశించబోతున్నాం అన్నమాట. నారద మహర్షికి నారాయణ మహర్షి చెప్తున్న ఈ కథలన్నీ మనం ఇప్పటివరకు వింటూ వచ్చాం. ఇప్పుడు నారాయణ మహర్షిని నారదుడు అడిగట సదాచారం అంటే ఎలాగా, అమ్మవారికి సదాచారం అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా, అది ఎలా చెయ్యాలి, ఎలా పాటించాలి అని అడిగట. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు, నారద నువ్వు అడగాల్సిందే అడిగావు, సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు, దేవి చాలా సంతోషించేస్తుంది. తెల్లవారు లేచింది మొదలుకొని పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య ఏమిటో చెప్తాను విను. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలే మనం ఆచరించాలి, అంటే మంచి పనులే చేయాలని చెప్తున్నారు. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు అని ఉంటాయన్నమాట. మూడు విధాలుగా డివైడ్ చేశారు వాళ్ళు. వాటిని మనం శ్రద్ధగా ఆలోచించాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు మనం. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మం ఒక్కటే. ధర్మాన్ని పట్టుకుంటే మనం మిగతా అన్నీ మన దగ్గరికి వస్తాయట. తల్లిదండ్రులు కానీ భార్యాపుత్రులను కానీ జ్ఞానమిత్రులను కానీ ఎవ్వరూ మనతో రారు. కేవలం తాను ఆచరించిన ధర్మం మాత్రం ఎప్పుడూ సహాయకారిగానే ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. అందుచేత సాధనలన్నింటినీ ఉపయోగించి ధర్మాన్ని మనం సమకూర్చుకోవాలి. అదే చీకటి నుంచి మనని వెలుగులోకి నడిపిస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం, అది శుభప్రదం, పాపనాశకం. ఆచారాన్ని మించిన ధర్మం ఇంకేది ఉండదు. ఇహపరాల్లో సుఖప్రదమైనది అదొకటే అని చెప్తూ ఆయన ఇంకేం చెప్తున్నారు, శాస్త్రీయమని లౌకికమని రెండు రకాల ఆచారాలు ఉంటాయి మనకి. రెండూ అనిష్టింపదగ్గవే, అంటే రెండూ చేసుకోవచ్చు మనం. దేనిని కూడాను పరిత్యజించడానికి వీల్లేదు, అంటే దేన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు, రెండూ చేయాల్సిందే మనం అని చెప్తున్నారంట. గ్రామ, జాతి, దేశ, కులధర్మాలు ఉంటాయి, వాటిని పాటించాలి మనం. వాటిని ఉల్లంఘించకూడదు. ఏం నువ్వు చెప్పొచ్చావులే అని వాటిని చేయకుండా ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది, వాడు దుఃఖభాజనుడు అవుతాడు, వ్యాధి పీడితుడు అవుతాడు. ధర్మ విరుద్ధమైన అర్ధకామాలను ఎప్పుడు కూడా మనం పాటించకూడదు, వాటిని వదిలేయాలి అని చెప్తున్నారు. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిత్యజించాలి, అంటే లోకానికి వ్యతిరేకంగా నేను నడుస్తాను అని అనకూడదనమాట. నారాయణ మహర్షి, మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయ్యా, ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలని ఒక పెద్ద సందేహం వచ్చేస్తుంది కదా అందరికీ, దానికి కూడాను మన దగ్గర జవాబు ఉందయ్యా. ఏమిటంటే అది శృతి స్మృతులు రెండు కళ్ళు అన్నమాట మనకి, పురాణమే హృదయం. ఈ మూడు చెప్పేది ఒకటే, ఏమిటది, ధర్మం. ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు అన్నమాట. అంటే ఒకవేళ ఎక్కడైనా కొంచెం ఇందులో అలా ఉండి అందులో అలా ఉండి కొంచెం మార్పులుంటే అప్పుడు మనం మళ్ళీ రిఫర్ చేయాల్సింది ఏమిట, వేదంట. స్మృతి పురాణాల కన్నా వేదం చెప్పిందే ప్రమాణం అవుతుందన్నమాట. వేదంలోనే ద్వైదీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండూ ధర్మాలుగానే పరిగణించాలట. స్మృతులలో ద్వైదీభావం కనిపించినా కూడాను అంతే, వేదంతో సరిచేసుకోవాలి. కొన్ని చోట్ల పురాణాల్లోనూ తంత్ర గ్రంథాల్లోనూ కనిపించే వాటిని కూడాను యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని పెద్దలు అంటూ ఉంటారు. కానీ ఒకవేళ మనకి నిజంగా దాని గురించి తెలుసుకోవాలని ఉంటే గనక మనం వేదాన్ని రిఫర్ చేస్తే సరిపోతుందిట. అక్కడ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట అన్ని. అంటే ఒక్కొక్కసారి రచన చేసేటప్పుడు కొంత మార్పు వస్తుంటుంది కదా, ఆ కవి తన ఊహల్ని అందులో పెడుతూ ఉంటాడు. అప్పుడు కొంచెం ఆచార వ్యవహారాలు అవి కొంచెం తేడా వచ్చేలాగా కనిపిస్తాయి. అలాంటి టైంలో మనకి రిఫరెన్స్, మెయిన్ రిఫరెన్స్ ఏంటి అంటే వేదం. అదే ఆయన చెప్పారన్నమాట, వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలని పట్టుకుని ఆ మార్గంలో నడిచేవారి కోసం యమలోకం, నరకకుండాలు సిద్ధంగానే ఉన్నాయని చెప్పాను కదా. అందుచేత వేదోక్తమే ధర్మము, దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదమూలమైనంతవరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలు ప్రమాణంగా చూపించి తప్పుదారి పట్టిస్తుంటారు మనని. అటువంటి వారంతా కూడా నరకానికి పోతారు, అక్కడ తలకిందరుగా వేళ్లాడతారు. అందుచేత మనం ఆచరించాల్సింది ఏమిటంటే వేదానికి సంబంధించిన సద్ధర్మం, దాన్నే ఆచరించాలి. మరి ఇంకా దేన్ని అనుభవించినా నరకమే అని చెప్పాట ఆయన. నారద, మానవుడు పడుకోబోయే ముందు రోజు తాను చేసినది చెయ్యనిది అన్నది
అనిపించింది, ఇచ్చినది ఇప్పించింది ఒకసారి సమీక్షించుకోవాలి. అంటే రాత్రి పడుకోబోయే ముందు మనం పొద్దున్నుంచి ఏం చేసాం, ఎవరితో ఎలా మాట్లాడాం, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నారు. అప్పుడు అందులో ఏవి కరెక్టు ఏవి తప్పు అన్నవి మనం గుర్తించి ఆ తప్పులు మళ్ళీ మన్నాడు నిద్ర లేచాక చేయకూడదు అన్నది ఒక రూల్ లాగా మనం పెట్టుకోవాలన్నమాట. పొద్దున్నే లేచి బ్రహ్మధ్యానం చేయాలి. పద్మాసనం వేసుకు కూర్చుని నడు నిటారుగా నిలబెట్టి కన్నులు మూసుకొని మనసు నిర్మలంగా ఉంచుకొని దంతాలను తాటించకుండా నాలుకను ఆడించకుండా ఇంద్రియాలను నిరోధించి 3 సార్లు ప్రాణాయామం చేయాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి అని చెప్పారనమాట. చెప్పి ఆ ప్రాణాయామం ఎలా చేయాలో చెప్తున్నారు ఆయన. రేచక పూరక కుంభకాలు కలిపి ఒక ప్రాణాయామం అవుతుందమ్మా అని చెప్పారట. రేచక పూరక కుంభక వర్ణత్రయాత్మకాలు ఇవి 3 కలిపితే ఇవి కలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది. ఎలాగా? ఆ ప్లస్ ఊ ప్లస్ ము. కాబట్టి ప్రాణాయామం ప్రణవం అన్నమాట. అది ఇడానాడి ద్వారా వాయువును పీల్చాలి, అది రేచకం అవుతుంది. దాన్ని ఉదరంలో అంటే ఊపిరితిత్తుల్లో నిలుపుకోవాలి. అది పూరకం, నింపాం కాబట్టి పూరించాం కాబట్టి పూరకం. పింగళ నాడి ద్వారా మెల్లిగా 16 మాత్రకాలంలో నిశ్వసించాలి. ఇది కుంభకం. ఇది సధూమ ప్రాణాయామం అని చెప్పారు. ఆధారలింగము, నాభి, హృదయము, తాలుమూలము, పాలభాగము వీటిలో వరుసగా 2, 16, 20, 10, 6, 4 దళాలున్న పద్మాలు లిక్కించి ఉంటాయి. నాసాంతంలోనూ పాల మధ్యంలోనూ ఢ ఫ ఖ ఠ పర్ణాలు రచించాలి. అచ్చులను కంఠ ప్రదేశంలో పొందుపరచాలి. హం క్షం అనే త్వదర్థయుక్త వర్ణాలను సర్వత్రా ఉచ్చరించాలి అంటూ ఆయన చెప్పారట. ఇలాగే వర్ణమూర్తిని భావించి వర్ణస్వరూపిణిని ధ్యానించాలి అని చెప్పారట. చెప్పి ఆవిడ రూపం బిసతంతు తనీయసి, తామర తూడు లోపల దారంలాగా సన్నగా ఉంటుందన్నమాట. ఆవిడ సూర్యుడా, అగ్నిదేవుడా, పున్నమి చంద్రుడా అనిపించే ముఖం, ఉన్నతమైన హృదయం ఆవిడది. ఈ దేవీ రూపం హృదయంలో ఒకసారి నిలిస్తే అతడు ముక్తుడే అంటూ ఆయన చెప్పారట. ఓ దేవి, నా పనులన్నీ నీ అర్చనలే. నా స్థితి, నా గతి, నా యాత్ర, నా చింతన, నా వాకు, నా స్తుతి అంతా నువ్వే అంటూ ధ్యానించాలటమా. ఈ రకంగా అయిపోతుందని చెప్పాడు. అప్పుడు అక్కడ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు రేవ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ మనం గురువుని ధ్యానించుకోవాలి అని కూడా చెప్పారన్నమాట. తర్వాత నారద, వేదాలు వేదాంగాలు వల్లిన ఆచారహీనుడైతే అతన్ని అవేవి కాపాడు, మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచిపెట్టినట్టుగా వెళ్ళిపోతాయి. కనుక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామునే అనమాట లేచి వేదాధ్యయనం చేయాల్సిందే. కొంతసేపు ఇష్టదేవతని ధ్యానించాలి. యోగి అయినట్టయితే ప్రాణాయామం అధికంగా చేయాలంట. యోగి అయిన వాడైతే ప్రాణాయామం అధికంగా చేయాలి అని చెప్తున్నారు ఆయన. రాత్రి వేళ్ళలో చివరి 55 గటికలు ఉషఃకాలం, 50 గటికలు అరుణోదయం, 58 గటికలు ప్రాతకాలం, అటుపైన 60 గటికలకు సూర్యోదయం. ప్రాతకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైరుతి దిశగా అమ్మవేటు దూరం వెళ్లాలట. బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థుడు వానప్రస్థుడు గాని అయితే గనక యజ్ఞోపవీతాన్ని వెనక్కి వేసుకోవాలి, వీపు మీద వేళ్లాడేలాగా. అంటే ఇవన్నీ ఎవరికి చెప్పారంటే, ఇదివరకు మనకి టాయిలెట్స్ అవి లేని వాళ్ళకి బయటికి వెళ్ళి మల విసర్జన అవి చేయాల్సి వచ్చేది కాబట్టి వాళ్ళ కోసం చెప్పిన నిబంధనలు, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఎలా ఉండాలని. మన ఇంట్లో ఉన్నా కూడాను ఇప్పుడు కూడాను మనం టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు ఇలా జంజం అవి ఉంటే దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని చెవి మీద వేసుకోవాలంటే చెవి మీద, ఇలా రకరకాల సూచనలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం చేయాలన్నమాట. వాయువు, అగ్ని, విప్రుడు, సూర్యుడు, జలాశయం, గోవులు వీటిని చూస్తే కానీ వాటి ఎదుట కానీ విసర్జన చేయకూడదు మనం ఎప్పుడు కూడాను చెప్తున్నాను అనమాట. పగటి వేళలో అయితే ఉత్తరముఖంగాను, రాత్రి వేళలో అయితే దక్షిణముఖంగాను కూర్చొని విసర్జించాలట. ఇవన్నీ కూడాను మనకి ఇదివరకు ఉన్న పరిస్థితులను బట్టి చెప్పారు. ఇప్పుడు మనకు ఆ
అలాంటి పరిస్థితి ఏది లేదు కాబట్టి మన అందరికీ టాయిలెట్స్ ఇళ్లల్లోనే ఉంటున్నాయి కదా, కాబట్టి ఇవన్నీ మనకి ఇప్పుడు వర్తించవన్నమాట. సరే, ఈ రకంగా శౌచక్రియ కూడాను అయిపోయింది మనకి. తర్వాత మనం ఎలా శుభ్రంగా దంతావధానం ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన అందులో చెప్పేశారట. దీని తర్వాత రేపు నీకు ఆచమానాధికం గురించి చెప్తాను అని చెప్పారు. అది మనం రేపటి కథలో విందాం. అంతవరకు సెలవు.